కోదండరాయం లాంటి వాళ్ళను పట్టుకొని బండి మీద అంటే ముందలంగా బండి పోతుంటే బండి కింద ఒక కుక్క కూడా నేనే బండిని కోస్తున్నా అనుకుంటారని చెప్పి ఒక కుక్కతోని కోదండరామును పోల్చడం అంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీదనే ఎక్కడ పడితే అక్కడే విరుచుకుపడ్డటువంటి ముఖ్యమంత్రి ఇయల్ల ప్రజలకు అనుకూలమైన పాలన చేయకుండా నియంత లాంటి పాలన చేసిండు ఇయల్ల ఒకవేళ ఇలాంటి నియంత పరిపాలన 30 ఏళ్లకు ముందు ఉండి ఉంటే గలక ఇలాంటి పోలీస్ నిర్బంధాల మధ్యలో ఇలాంటి రాజకీయ నాయకుల మధ్య ఉంటే మాత్రం వీళ్ళందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు కూడా బానిసల లాంటి బతుకులు బతకాల్సినటువంటి రోజులు ఉండేవి అనేది చాలా మంది మేధావుల యొక్క అభిప్రాయం ఇది వాస్తవం ఏమి తెలవనట్టు సింపుల్ గా గనవడటువంటి కేసీఆర్ ఎవర్ని కూడా ఈ రాష్ట్రంలో వదలలే సాధారణ జర్నలిస్టులను వదలలేదు ఉద్యమకారులను వదలలేదు ఉద్యోగులను వదలలేదు ఎక్కడ కనబడితే ఎవరు పడితే పక్కన ఉన్న కాంగ్రెస్ పార్టీని వదలలే ప్రధానమంత్రిని వదలలే ఇయల్ల ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని వదలలే ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎంతకు పడితే అంత ప్రెస్ మీట్లు పెట్టి విరుచుకుపడమే తన నైజముగా తయారైనటువంటి కేసీఆర్ గారు రెండు పథకాలు ఒకటి రైతు బంధు ఒకటి రెండోది కళ్యాణ లక్ష్మి ఇలాంటి రెండు పథకాలు పెట్టి ఇయల మొత్తాన్ని రౌండ్ అప్ చేసిండు అన్నమాట పాలన అనేది అస్తవ్యస్తంగా తయారు చేసి తనకు నచ్చిందే అంటే తనకు తెలిసిందే వేదం తాను దాని ఎక్కిందే ఏమంటారు తనకు నచ్చిందే గుర్రం తాను ఎక్కిందే మైదానం అన్నట్టు తన ఇష్టం వచ్చినట్టు పాలన చేసిండు అన్న లోపల అతిశయోక్తి ఏమి లేదు ఇలా రీడిజైన్ అన్నాడు కాళేశ్వరం గారి తన్నాడు అద్భుతమైన ఫలితాలు తెస్తాడు లక్ష కోట్లు పెట్టాని ఏమేమో చేస్తాని అక్కడ కంచికేసి దాన్ని వదిలేసిండు దాని తర్వాత ఇంకోటి అంటాడు దాని తరికల ఎన్నికలు అంటాడు అంటే ఒక చిన్న రాష్ట్రం 10 జిల్లాలతోటి 33 జిల్లాలుగా విస్తరింపబడినటువంటి చిన్న రాష్ట్రం ఈ చిన్న రాష్ట్రంలో తమ రాష్ట్రం మీద తమకు ప్రేమ కలిగినటువంటి ప్రజలు ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఆ ప్రేమ కలిగినటువంటి ప్రజలు తమ ముఖ్యమంత్రిని ఎంతోగా ప్రేమించి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే ఆ ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం ఒక చెత్త ఫామ్ హౌజుల పాలనకు ఒక చెత్త విధానానికి తెరలేపినటువంటి కేసీఆర్ నియంతలకే నియంతగా మారినటువంటి ఆయన కొంతమంది చెప్పి ఆయన హిట్లర్ బుక్కులు చదువుతాడని హిట్లర్ లాంటి వ్యవహారాలు చేస్తున్నాడని చెప్పి చాలా మంది అనుకున్నారు ఫామ్ హౌజులు ఆయన కట్టుకోవడమే కాదు తమ కుటుంబ సభ్యులకు కూడా ఫామ్ హౌజులు కట్టించేటువంటి సంస్కృతి తీసుకొచ్చిండు తమ సొంత సభ్యులే కాదు అందరు మినిస్టర్లకు ఇలా ఫామ్ హౌజులు లేని మినిస్టర్ ఎవరు లేడంటే నమ్మే అతిశయోక్తి కాదు ఇలా ఢిల్లీలో కానీ అమెరికాలో కానీ దుబాయ్లో కానీ కెనడాలో కానీ ఇంగ్లాండ్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఏ దేశమైనా కావచ్చు కానీ ఎమ్మెల్యేలతో సహా అందరు మినిస్టర్ ముఖ్యమంత్రులు విదేశాల్లో అద్భుతంగా ఇల్లు హోటళ్ళు బిజినెస్ చేసుకున్నటువంటి ప్రభుత్వ పాలన ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ పాలన అని చెప్పక తప్పదు ఇలాంటి సందర్భాలలో ఒకవేళ ఆ కాలంలోనే 30 ఏళ్ల కింద అంటే ఎప్పుడైతే ఎన్టీ రామారావు ఇప్పుడు 82లో ఏ విధంగా అయితే పార్టీ పెట్టిండో ఎన్టీ రామారావు ప్రేడటువంటి టైంలో కనుక కేసీఆర్ కనుక వచ్చుంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మొత్తం బానిసలతో నింపేసేవాడు వీళ్ళందరినీ నిర్బంధాలకు గురి చేసేవాడు ఇలా ప్రాణాలు పెట్టి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలనే కనిగంటే సైసడు ఇలా ప్రగతి భవన్లకు కూడా ఎవరిని రానియడు ఇంతకు మొదలున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రులుగా 2-2 సార్లు ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వైఎస్ఆర్ ని లేదంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే ప్రజలకు క్యాంప్ ఆఫీసులో ప్రగతి భవన్లో ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు ఇలా ప్రజల కోసం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చేటటువంటి ముఖ్యమంత్రులు ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి తెలుగు రాష్ట్రాలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేసీఆర్ ఏనాడు కూడా ప్రజలను కలవనికి ప్రయత్నం చేయలేదు ఎందుకు చేయలేదంటే ఆయన యొక్క మనస్తత్వం ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నాడు ఆయన ప్రజల మీద ప్రేమ లేకుండా ఇలా ఎవరినంటే భయాందోళనకు గురి చేసేటువంటి కార్యక్రమం ఇలా పోలీసు భాషలను పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టు వినే వాళ్ళని పెట్టుకొని వాళ్ళు ఏది చెప్తే అదే ఇలా ఒక అంటే రాజకీయ వ్యవస్థను నాశనం చేయడం కాదు బ్యూరోక్రసీ వ్యవస్థను అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను కూడా నాశనం చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చిండు ఇలా కలెక్టర్లు కేసీఆర్ ముఖ్యమంత్రి మాట జవదాటని పరిస్థితి ముఖ్యమంత్రి చెప్తేనే తప్ప పనులు చేయాల్సినటువంటి పరిస్థితి కలెక్టర్లు ఐఏఎస్ చదివి వాళ్ళు ఇంత చదువులు చదువుకొని ఇవాళ పేదరికం ఆలు అక్కడ ఉన్న ఆ జిల్లా సమస్యలను ఆధారంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆధారంగా నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి కల్పించలేదు ఇవాళ ఏది చేసినా ముఖ్యమంత్రి చేసిందే చెప్పాలి
ముఖ్యమంత్రి కుటుంబం చెప్పిందే ఈ రాష్ట్రంలో జరగాలి తప్ప ఇంకోటి కాదు అన్న చందంగా కేసీఆర్ గారు పాలన చేయడం అనేది ఒక నియంత్రణ పాలకు పాలనకు అడ్డం పట్టినట్టు కనబడుతుంది. అందుకనే ఇయల్ల 10 సంవత్సరాల తర్వాత నిరసన జ్వాలలు అనేకమైనటువంటి వ్యతిరేక కార్యక్రమాలు అనేకవి పెచ్చువెళ్లి ఇయల్ల రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ కు సుమారుగా 70% నాయకత్వం మొత్తం దూరం అయిపోయింది. 70% నాయకత్వం మొత్తం ఇయల కేసీఆర్ కు వ్యతిరేకంగా పాలన చేస్తా ఉంది, మొత్తం అంటే పావులు కలుపుతా ఉంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే నియంతృత్వ ధోరణి అనేది ఆయనకు వెన్నతో పెట్టినటువంటి విద్య.